ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మా జన సైనికుడు వెంగయ్యనాయుడు మృతి చెందడం చాలా తీవ్రంగా జనసేన పార్టీ అధ్యక్షులకి మమ్మల్ని అందరినీ కూడా బాధ కలిగించింది. చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం. వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలబడుతుంది? వాళ్ళని ధైర్యం నింపడాని కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలో ఉన్న నాయకులు, జన సైనికులు అందరినీ కూడా పార్టీ పరంగా మేము కోరేది ఏంటంటే, ఖచ్చితంగా రాజకీయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లని నిలదీసి ఈ విధంగా సమాజంలో ఒక మార్పు రావాలని అడిగే హక్కు మనందరికీ ఉంది. ఒక ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి, గిద్దలూరులో ఒక శాసనసభ్యుడిగా ఉన్న రాంబాబు గారు ఆ ప్రాంతం పర్యటిస్తున్నప్పుడు గ్రామస్తులందరినీ కూడా కలుపుకుని ముందు తీసుకొచ్చి వెంగయ్య నాయుడు ఏదో ఒక విధంగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, రోడ్లు వేయించుకుందాం అని ఒక ప్రయత్నాన్ని ఈ విధంగా గొంతు నొక్కేశారంటే చాలా బాధకరమైన విషయం. ఖచ్చితంగా అందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య కార్యకర్తల్ని, సమాజానికి ఉపయోగపడే విధంగా కొంతమంది యువకులు ఎంతో ఉత్సాహంతో ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళందరిపైన అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తీసుకొచ్చి వ్యవస్థలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని భయభ్రాంతులు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ప్రశ్నించాల్సిన బాధ్యత మాపైన ఉంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. నిలకడగా, నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అందరికీ న్యాయం చేసే విధంగా పార్టీని ముందు తీసుకెళ్తాం. గిద్దలూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మా నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తం అయ్యారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సాయశక్తుల కృషి చేస్తున్నారు. పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందించిన ఆర్థిక సాయమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎవరైతే ఈ పరిణామానికి దారితీసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారో, స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని అడ్డుపడి మరీ గ్రామాన్ని సందర్శించకుండా చేశారో, వాళ్ళపైన తప్పకుండా కేసులు నమోదు చేయాల్సిందే. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు అధికారులు, దయచేసి మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, జనసేన పార్టీ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అందరికన్నా ముందుంటుంది. అన్యాయం జరిగిన ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరికి ఎటువంటి పొరపాటు జరిగినా, ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేకపోయినా, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్ని కూడా ఈ విధంగా భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన, ఫార్వర్డ్ చేసినంత మాత్రాన వీళ్ళపైన కేసులు పెట్టి రకరకాల పోలీస్ స్టేషన్లు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన చెందుతారో ఒకసారి గుర్తించండి. ఒక పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వంలో ఉండదు. మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తోందో, క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని గడపగడగా తీసుకెళ్తున్నాం అనే మాటతోటి తీరావాళ్ళు చేసేది రాజకీయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంగయ్య నాయుడు గారు లాంటి కార్యకర్తలు చాలామంది జనసేన పార్టీలో ఉన్నారు. ధైర్యంగా నిలబడడానికి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనందరం కూడా పోరాడాలి. దయచేసి సూసైడ్ తీసుకెళ్లే దారి మాత్రం ఇప్పుడున్న పాలకులు చూపించకూడదు. అన్ని విధాలుగా వారి కుటుంబానికి, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారి ఆత్మకు శాంతి కూర్చాలని పార్టీ అధ్యక్షుల గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా
అక్కడ ఉన్న నాయకత్వాన్ని ఇంకా బలపరిచే విధంగా ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీ కూడా ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.